హాయ్ అండ్ విఎల్ఈ కూడా నమస్కారం ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి రీసెంట్గా చాలామంది కొత్తగా డిజిటల్ సేవా సెంటర్లు తీసుకోవడం జరిగింది అలాగే మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే మన షాప్స్ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయటం జరుగుతుంది ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో మెయిన్గా చూసుకున్నట్లయితే మన సెంటర్ యొక్క బ్యానర్స్ను చూస్తారు సో ఈ బ్యానర్స్ ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఈ బ్యానర్స్ అనేవి మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను చెప్పేది నన్ను చాలామంది ఆ ఫార్మేట్స్ ఉంటే నన్ను పంపిమని చెప్పేసి అడిగారు సో నేను పంపించడం ఎందుకు మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ డిజిటల్ సేవా సెంటర్కి సంబంధించినటువంటి బ్యానర్స్ను మన డిజిటల్ సేవా పోర్టల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇది నేను ఆల్రెడీ మన లెజెండ్స్ విఎల్ఏ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయడం జరిగింది సో ఇప్పుడు దాని నుంచి లింక్ అనేది ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు ఈ వెబ్సైట్లో మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఇంకా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్సి టూ పాయింట్ జీరో బ్యానర్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ఇప్పుడు నేనైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది అయితే డౌన్లోడ్ చేస్తాను ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఈ ఫార్మేట్లో అంటే మనకి సిఎస్సి సెంటర్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా ఈ బ్యానర్స్ అయితే ఉంటాయి సో ఇదే ఫార్మేట్లో మీరు కూడా ఈ యొక్క బ్యానర్స్ అనేది చేపించి మీ సెంటర్కి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే డౌన్లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది సో ఇక్కడ డౌన్లోడ్ కావటం జరిగింది ఈ ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను ఫస్ట్ ఓకే ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేద్దాము సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి ఫాండ్స్ ఉండాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తర్వాత ఈ బ్యానర్ అయితే ఓపెన్ చేద్దాము బ్యానర్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే బ్యాండర్ ఉండటం జరుగుతుంది ఇది మీ సేవ మరియు డిజిటల్ సేవా సెంటర్లో ఉన్నవారికి అయితే ఉపయోగపడుతుంది ఒకవేళ మీ సేవ లేకపోయినట్లయితే దాన్ని తీసేసి అక్కడ మీరు సిఎస్ఈ అని కానీ లేదా మీరు చేసేటటువంటి సర్వీసుని యాడ్ చేసుకోవచ్చు అలాగే పైన సిఎస్ఈ ఐడి అనేది కంపల్సరీగా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ సో ఈ విధంగా మీరు మన సిఎస్ఈకి సంబంధించినటువంటి బ్యానర్స్ను డౌన్లోడ్ చేసి మీ సెంటర్కి పెట్టవచ్చు సో చాలామంది నన్ను సెండ్ సెండ్ చేయమని అడిగారు సో అందుకోసమైతే ఈ వీడియో చేశాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీఎలి మిత్రులు ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్